నమస్తే. ముందుగా ఐనెస్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి. మహావిష్ణువు దశావతారాల్లో ఒకటి, శ్రీకృష్ణుడి అవతారం. మానవుడిగా జన్మించి బాల్యం నుంచి అనేక లీలా వినోదాలు చేసిన దేవుడు ఆ కృష్ణ భగవానుడు. మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర, ఆపై భగవద్గీత గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాము. బాలకృష్ణుడిగా ఆ దేవదేవుడు చేసిన పనులను కూడా అంతే భక్తితో మనం మననం చేసుకుని తన్మయత్వం చెందుతూ ఉంటాం. ఇక శ్రీకృష్ణుడి జీవనం మొత్తం అనేక రహస్యాల మయంగా ఉంటుంది. ఆ రహస్యం ఆధ్యాత్మికత చింతనే తప్పితే ఇంకేమీ కాదు. అందుకే భక్తి, శక్తి, కర్మలను ఉద్దేశించిన అనేక అంశాలు నిగూఢమై ఉంటాయి. ఇక శ్రీకృష్ణుడి జన్మాష్టమి సాయంత్రం నిర్వహించే ఉట్టి ఎంతో సందడిగా ఉంటుంది. అందరూ కూడా, పిల్ల పెద్దలందరూ కూడా దాంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తుంటారు. వాడవాడలా ఎంతో వేడుకగా నిర్వహిస్తారు కూడా. ఇక ఉత్తరాదిలో అయితే ఏదో పెద్ద ఉత్సవం జరిగినట్టుగా ఉంటుంది. కృష్ణాష్టమి సందర్భంగా నీలమేఘశ్యాముడి గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ప్రజ్ఞారత్న డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి ఆ కృష్ణుడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. చాలా సంతోషం అమ్మ. ముందుగా మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు గురువు గారు. శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఆ కృష్ణుడి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన చేసే లీలలు కావచ్చు, ఆయన చేసే మహిమలు కావచ్చు, ఆయన చేసే కొంటి పనులు, చిలిపి పనులు కావచ్చు. సో ద్వారకాయుగ నాథుడు కృష్ణ పరమాత్మ జన్మదినం కాబట్టి ఈరోజు కృష్ణాష్టమి గురించి మీరేం చెప్తారు ఫస్ట్? తప్పకుండా నాన్న, మంచి ప్రశ్న అడిగా. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్ధనం గోపకీ పరమానందం కృష్ణ వందే జగద్గురు. ఆ కృష్ణ పరమాత్మ జగత్తునకే గురువు అనేటువంటి అద్భుతమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మను గురించి చెప్పాలంటే ద్వాపరయుగ నాథుడు, సంపూర్ణ అవతార పురుషుడు శ్రీకృష్ణుడు. ఎందువల్లంటే మనకు దశ అవతారాల్లో రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. అటువంటి త్రేతాయుగ వాసుడైనటువంటి రాముడు, శ్రీరాముడు ధర్మ పరిపాలన దక్షుడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సంపూర్ణ అవతార పురుషుడుగా జన్మించి ధర్మో రక్షతి రక్షిత అన్నట్లుగా తన యొక్క మాయ చేష్టల చేత శ్రీకృష్ణ పరమాత్మ తన దివ్య లీలలను చూపినటువంటి మహానుభావుడు. అందుకే ఆ కృష్ణ పరమాత్మ లీలలను గురించి చెప్పుకోవాలంటే ఈరోజు చాలా శుభమైన రోజు. ఎందుకో తెలుసా బంగారు? కృష్ణ అష్టమి, అష్టమి తిది, అష్టమ గర్భమున జన్మించాడు. అష్ట సకులతో ఇష్టమైనటువంటి ప్రియుడు. ఆ గోకులాష్టమి అద్భుతమైన రోజు ఈరోజు. అందుకని ఆ స్వామి యొక్క లీలలను ఒక్కొక్కటి వర్ణిస్తుంటే ఆ ముద్దుగా ఆ స్వామి ఇంట్లోకి వస్తుంటేనే కృష్ణ యదుభూషణ గోకుల రమణ గోపాల హే కృష్ణ యదుభూషణ నందకుమారా నవనీత చోర బృందావన సంచార బృందావన సంచార హే కృష్ణ యదుభూషణ యశోద తనయా యశోద తనయా యదుకుల శోభ యమునా తీర విహార యమునా తీర విహార హే కృష్ణ యదుభూషణ అని ఆ స్వామిని, ఆ బృందావన నాథుణ్ణి మన ఇంటిలోనికి ఆహ్వానిస్తుంటే ముచ్చటైన తప్పాట అడుగుల నా స్వామి నా ఇంటికి ప్రేమదాసుడైన నా జంతకు వస్తున్నాడు రా
అన్నట్లుగా ఆ యశోద కృష్ణుడు ఆనంద భాగ్యుడు అవతార పురుషుడు. ఈరోజు ఆయన కృష్ణ అష్టమి తిథిని ఆనందంగా మనం అనుకుంటున్నామంటే కృష్ణం కృష్ణం వందే జగద్గురు అన్నాం కదా, అందువలన అటువంటి స్వామి నిత్యము కూడా ఆనంద విహారుడు, మాయాలోలుడు, మాయకృష్ణుడు, వెన్న కృష్ణుడు, వెన్న దొంగ, ప్రేమ కృష్ణుడుగా పేరుగొన్నటువంటి ఆ స్వామి ఆనంద భాష్పాలతో ఆయన్ని మనం ఈరోజు ఐ న్యూస్ అంటేనే, ఐ అంటేనే ఆత్మ, ఆత్మలోని పరమాత్మ పరబ్రహ్మ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే అన్నట్లుగా ఆ భగవద్గీత బోధకుడు మనకు ఇచ్చినటువంటి గొప్పనైనటువంటి జ్ఞాన భిక్ష ఆ భగవద్గీత. కాబట్టి అటువంటి పంచమ వేదమైనటువంటి మహాభారతమైన ఇటు ఆయన లీలలు తెలిపే మహాభాగవతాన్నైనా నాడు వేదవ్యాసుడు ఆ యొక్క నవబ్రహ్మలలో ఒకడైనటువంటి ఆ వశిష్ఠుని యొక్క కుమారుడు శక్తి అయితే, శక్తి యొక్క కుమారుడు పరాశరుడైతే, ఆ పరాశరుడికి ఆ సత్యవతి మత్స్యగంధికి జన్మించినటువంటి వాడు వేదవ్యాసుడు, విష్ణు విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అన్నటువంటి ఆ మహావిష్ణువు అంశైనటువంటి వేదవ్యాసుడు వర్ణించినటువంటి ద్వాపరయుగనాథుని ఇతివృత్తం ఆ యొక్క ధర్మాభిరక్షుడు కథానాయకుడుగా ధర్మం కోసమే పుట్టింది భారతం, ధర్మం కోసమే వెలిసింది. ఆ యొక్క భగవద్గీతలో మొదటి శ్లోకంలో మా గురువుగారు కీర్తిశేషులు ముడుంబై నరసింహాచారి గారు చెప్పినట్లు నా పిహెచ్డి కూడా భారత భాగవతాల్లో శ్రీకృష్ణ పాత్ర పైన 2001లో మద్రాస్ యూనివర్సిటీలో అవార్డు వచ్చింది. కాబట్టి ఆ కృష్ణ యొక్క స్వామి యొక్క దీవెనలా అనుకుంటూ ఈరోజు నేను ఒక్కసారి స్మరించుకుంటూ ఆనాడు మా గురువుగారు చెప్పిన విషయం భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకాలు ఆ యొక్క సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధం జరిగే ఘట్టంలో చెప్పినప్పుడు ఆ యొక్క అర్జునుడు తాను విషాద యోగంగా ఈ యొక్క సైన్యాన్ని ఈ బంధువర్గాన్ని నేను చంపలేనున్నప్పుడు కృష్ణుడు చెప్పినటువంటి బోధ 700 శ్లోకాల్లో మొదటి శ్లోకంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే దాన్ని మొదలెడితే ధ చివరిలో ఆ యత్ర యోగీశ్వరో కృష్ణ యత్ర పాత్రో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తిన్మ తిన్మమ అనేటువంటి చివరి మా అంటే మొదటి అక్షరం ద, చివరి అక్షరం మా అంటే ధర్మ, ధర్మం కోసమే ఆ యొక్క ధర్మ తేజుడు భగవద్గీతలో చెప్పినట్లుగా పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగేన్. కాబట్టి ఆయన లీలామానుస విగ్రహ వేషధారి. కాబట్టి ఆయన మాయన చేష్టలు ఎన్నో మనస్ఫూర్తిగా ఎన్నో ఎట్లాగా ఆయన చేష్టల గురించి, ఆయన చిలిపి పనుల గురించి, లీలల గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ప్రేమకి ప్రతీక అంటూ ఉంటారు సాధారణంగా ఆ రాధాకృష్ణుల గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి ప్రేమికులు కూడా ఆ విధంగా ఉండాలి. కొన్ని కొన్ని వాక్యాలు కూడా ఉంటాం, నీ రాత లేకున్నారంటే రాత్రులు లేకపోవచ్చు కానీ నా చేత నువ్వే ఉన్నావు. సో ఆయన చేసే చిలిపి చేష్టల గురించి, ఆ లీలల గురించి ఒకటే రెండమ్మా. ఉదాహరణకు చెప్పాలంటే ఆయన వెన్న దొంగ, గోపికల ఇళ్లలో వెన్న దొంగలించుకుంటుంటాడు. ఎంతో మంది గోపాలుల ఇళ్లలో గోపాలతో కలిసి ఎన్నో మాయ చేష్టలు చేస్తాడు. అప్పుడు యశోదాదేవి దగ్గరికి వచ్చి ఆ గోపికలంతా, అమ్మా మీ అబ్బాయి మా ఇంట్లో వచ్చి వెన్నంతా దొంగలిస్తున్నాడమ్మా, కాస్త తగ్గించమ్మా అంటే మొట్టమొదటిసారిగా తన విశ్వరూప సందర్శనాన్ని చూపినటువంటి ఆ అమ్మ ఆనంద బాష్పములతో యశోదాదేవికి ఎరా నాన్న మన్ను తింటున్నావా అంటే చూడమ్మా అంటే అద్భుతంగా తన నోరు చూపిస్తేనే విశ్వరూపాన్ని అమ్మకు చూపించాడు ఆ వెన్న దొంగ. ఆ ఆనంద బాష్పాలతో అమ్మ ఆశ్చర్యపడిపోయింది. అటువంటి మాయ చేష్టలు ఒకటి కాదు రెండు కాదు. ఆ యొక్క రాక్షసులు అందరూ కూడా తృణావర్తుడైతేనేమి, పూతన రాక్షసి తను పాలివ్వడానికి వస్తే సన్యాలు ఆ విధంగా ఆ రాక్షసుని బండికి కట్టేస్తే ఆ యొక్క రాక్షసు తృణావర్తుని తీసుకెళ్ళి లాక్కెళ్ళిపోతాడు. అట్లా తన యొక్క మాయలన్నీ కూడా
చూపినటువంటి బాలకృష్ణుడు మనం ఒకటా రెండు ఆయన లీలలు చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఆ స్వామి మహావిష్ణు అవతార పురుషుడు. ఆ అందుకే ఉట్టి కొడితే ఆ యొక్క వెన్న ఆ మేగడ అన్నట్టుగా ప్రతి ఇంట్లో దాగేటప్పుడు అసలు ఆయన మాట వింటుంటేనే ఎంతో ఆనందపరితమవుతుంది. అటువంటి వెన్న కృష్ణుని గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. అందువల్ల అసలు ఆయన విశ్వరూప దర్శనం 4 సార్లు చూపిస్తాడు. మొట్టమొదట అమ్మకే చూపిస్తాడు యశోదకి. అలాగే మనం ఇందాకే అనుకున్నట్లుగా పంచమ వేదమైనటువంటి మహాభారత కథలో కృష్ణ రాయబారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దుర్యోధనాదులందరినీ కూడా తన పైన ఇబ్బంది కలిగించే సమయంలో అక్కడ తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తాడు. అలాగే భగవద్గీతలో బోధించేటప్పుడు విశాల యోగంగా నేను ఎవరిని చంపలేనని చెప్పినటువంటి విధంగా ఆ యొక్క అర్జునుడికి చివరికి ఆనందంతో నీ విశ్వరూపం ఇంకా చాలించని విధంగా విరాట్ స్వరూపంగా చూపిస్తాడు ఆ యొక్క యుద్ధఘట్టం. అలాగే తన భక్తుడైనటువంటి ఉద్భవుడికి తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. అంటే ఆయన సామాన్యుడు కాదు, దశ అవతారాల్లోనే సంపూర్ణ అవతార పురుషుడు. అందుకే నాడు శ్రీరాముడు ధర్మ పరిపాలన దక్షుడుగా పితృవాక్య పరిపాలకుడుగా ఏక పత్నివ్రతుడైతే ఈయన బహుపత్నివ్రతుడు, అనేక ప్రేమకు దాసుడు. ఎందుకంటే అనేక విషయాలు ఉన్నాయి. ఒకనొకసారి ఆ యొక్క రుక్మిణి ఎంతో ప్రేమగా తన్ను వివాహం చేసుకోవాలని ఒక బ్రాహ్మణుణ్ణి, ఇది భాగవతంలో అద్భుతంగా వర్ణించాడు దశమ స్కందములో పోతన, ఆ యొక్క బ్రాహ్మణ్ణి పంపిస్తుంది దూతగా, తొందరగా రా ఆ యొక్క నా కృష్ణుణ్ణి వచ్చి నన్ను చేర్చుకోమని. ఆ సమయంలో రాడు. ఆవిడ ఏం బాధపడుతుందంటే, గనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచేయునో లేదో అని ఆవిడ తపన పడిపోతుంది. నా కృష్ణుడు నాకు రాలేదే, ఈ బ్రాహ్మణుడు పంపించాను రాలేదే. చివరికి ఆ అమ్మవారిని కొలిసే సమయంలో కూడా పార్వతీదేవి దగ్గరికి వెళ్తుంది వివాహానికి ముందు. ఎందుకంటే వాళ్ళన్నేమో రుక్మి శిశుపాలు వేరే వివాహం చేయాలని చూస్తాడు, కానీ ఈమెకేమో ఇతన్ని వివాహం చేసుకోవాలనుకుంటుంది. అప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇదే అడుగుతుంది. నమ్మితి నామనంబుల సనాతనులైన ఉమా మహేశులం మిమ్ము పురాణ దంపతుల మేలు భజంతు గదమ్మ హరింపతి చేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నడును నాశము లేదు కదమ్మ ఈశ్వరి. ఇలా ఎన్నో ఉన్నాయి. అలాగే మనం గజేంద్ర మోక్షం తీసుకున్నాం అనుకో, ఆయన భాగవత అవతార లీలలు, ఆ యొక్క ఏనుగు మొసలి నోటి పడ్డప్పుడు ఆ యొక్క ఏదీ లేకపోతే అక్కడ అద్భుతంగా పోతన వర్ణించిన ఘట్టం చాలా గొప్పది. ఆ గజేంద్ర మోక్షంలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని తెలిపాడు అక్కడ పోతన మహాకవి సహజ పాండితుడు. ఆ యొక్క పద్యంలోనే పరమాత్మ తత్వం అర్థమవుతుంది. ఆ యొక్క పరమాత్మ తత్వంలోనే ఆ ఈశ్వరుడు నాకు ఎవరూ లేరు నాకు అన్నటువంటి విధంగా నిన్ను శరణ వేడుతాను అంటే, ఇక్కడ ఏంటంటే స్వామి దగ్గర శరణాగతి ముఖ్యం. భగవంతుని యొక్క లీలలను తెలపడాలంటే శరణాగతి ఎవరి దగ్గర అయితే ఉన్నదో వారిని సాక్షాత్కరిస్తాడు వాళ్ళకి. అందువల్ల అటువంటి గొప్పనైన మహానుభావుని ఇతివృత్తాలు ఎన్నో కోకాలు ఉన్నాయి భాగవతంలో. అసలు భాగవతం రాయడానికే మరొక కారణం ఉంది నాన్న. భారతం అంతా కూడా యుద్ధఘట్టాన్ని వర్ణించిన తర్వాత తను సరస్వతి నదీ తీరములో ఆ యొక్క బద్రీనాథ్లో బాధపడుతున్న సమయంలో వేదవ్యాసుడు, ఎందుకంటే భారతం అంతా అక్కడే రాశాడు, ఆ యొక్క వినాయకుడు అతనికి లేఖకుడుగా ఉన్నాడు. ఆ భారతం రాసిన తర్వాత ఈ యుద్ధఘట్టంలో బాధపడుతున్న సమయంలో నారదుడు వస్తాడు. వచ్చి ఏమిటి వేదవ్యాస అంటే, నేను చాలా బాధపడుతున్నానంటే ఎందుకు ఇట్లా బాధపడుతున్నావు, ఆ భగవంతుడు ఉన్నాడు కదా, ఆ కృష్ణ పరమాత్మ సంపూర్ణ అవతార పురుషుడు, ఆ ద్వాపరయుగనాథుడు గురించి ఆయన లీలల గురించి వర్ణించు అంటాడు. ఎందువల్లంటే అటువంటి మహాభాగవతాన్ని వేదవ్యాసుని కుమారుడైనటువంటి సుఖ మహర్షి పరిషత్ మహారాజుకు 7 రోజుల్లో
సర్పకాటు భయం ఉందంటే అతనికి బోధిస్తాడు. అటువంటి అద్భుతమైనటువంటి భాగవతంలో ఎన్నో మనం తెలుసుకోవడానికి కృష్ణలీలలు ఎన్నో ఉన్నాయి. కానీ గురువు గారు, ఈ మధ్య కాలంలో ఉట్టి ప్రాముఖ్యత గురించి చెప్పుకుంటున్నారు. ఎవరికి వారు సరదాగా ఒక ఆటలాగా దాన్ని చేస్తూ ఉన్నారు, కానీ దాని యొక్క నియమాలు ఏంటి, అసలు ఎందుకు కడతారు, ఏంటని చాలా వరకు తెలియకుండా. కృష్ణుడి యొక్క బాల్య చేష్టలకు ఉదాహరణ పూర్వకంగా నాడు రేపల్లెలో గోపికలతో సహా, ఎందుకంటే ఆయన ప్రేమ కృష్ణుడమ్మా, ప్రేమ తప్ప ఏమీ లేదు, ప్రేమ బానిసుడు ఆయన. ప్రేమతో ఎవరైతే తన్ను కృష్ణతో మనం ఎవరైతే కృష్ణ లీలల్లో ఆయన యొక్క నారాయణ తీర్థ తరంగాలు ఎన్నో ఉన్నాయి, మీరా భజన్స్ ఉన్నాయి, అలా ఆ కృష్ణ తత్వాన్ని, జయదేవుని అష్టపదులు ఉన్నాయి, చందన చేర్చిత నీలకళ, అలా ఆ స్వామిని లీలలతో కూడినటువంటి ఆ బాల్య చేష్టలను ప్రేమకు నిదర్శనమే శ్రీకృష్ణుడు, ప్రేమకు దాసుడే శ్రీకృష్ణుడు. అందువలన అటువంటి ప్రేమ దాసుడైనటువంటి కృష్ణుణ్ణి ఆ ఆనంద భాగ్యంగా ఆ ఉట్టి కొట్టడంలోనే ఆయన ఒక గోపాలుల పైన భుజాలపైన ఎక్కి తన యొక్క బాల్య చేష్టలను చూపేదానికి ఒక గుర్తుగా నాడు నేడు ఏనాడు కూడా మనకు హైందవుల యొక్క పండుగలలో జన్మాష్టమి చాలా ముఖ్యం. మరొక విషయం నాన్న, ఈ శ్రావణ మాసం చాలా గొప్పదైన మాసం. ఈ శ్రావణ మాసమే పుణ్యతర మాసం. ఈ పుణ్యం, ఈ యొక్క శ్రావణ మాసంలోనే అనేక పండుగలు మొదలవుతాయి. నాగుల పంచమి మనం చేసుకున్నాం 9వ తేదీ, 16వ తేదీ మరొక పండుగ చేసుకున్నాం వరలక్ష్మి వ్రతం, 19వ తేదీ పౌర్ణమి చేసుకున్నాం, రాగి పండుగ చేసుకున్నాం, అలాగే ఈరోజు జన్మాష్టమి బహుళపక్షం. అంటే ఈ పుణ్యమైనటువంటి మాసంలోనే స్వామి మనకు పుణ్యమై, అందులో అష్టమి గర్భంలో పుట్టాడు ఆయన, అష్టమ గర్భవాసుడు అయినాడు, అలాగే అష్టమ గర్భంలో పుట్టిన వాడు అష్టమ తిథిలో పుట్టాడు. అందులో నెలల్లో అష్టమ మాసమే ఆ శ్రావణ మాసం, ఈ ఆగస్టు అష్టమైనది ఇష్టమైనటువంటిదిగా అద్భుతంగా ఆయన గురించి ఒకటిగా రెండుగా ఎన్నో చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు అడిగిన ఉట్టి అనేటువంటి దాంట్లో స్వామికి ఒక బాల్య చేష్టలను ఆ గో బృందావన వాసుడు వెన్న గోపాలుడుగా ఆ 1000 ఇండ్లలో తిరిగినటువంటి యశోద వాసుడు నంద కుమారుడు నవనీత చోరుడు, కాబట్టి అటువంటి ఆయనకు ఒక ఆనందమైనటువంటి పండుగ. మనం ఇంట్లోకి కూడా ఈరోజు ఆయనకు వెన్నని ఇస్తున్నా అంటే వెన్న దొంగ ఆ నోడంతా చూపిస్తుంది, ఏంట్రా నాన్న వెన్న అని. అంటే ఆ ప్రేమకు నిదర్శనమే ఈ ఉట్టి పండుగ. అంటే ఇంత ఆనందంగా జరుపుకునేది. తర్వాత చెప్పు బంగారు. భగవద్గీతలో మనకి 18వ అధ్యాయాలలో అర్జునుడికి, అంటే గీతాసారంలో శ్రీకృష్ణ అర్జునుడికి కొన్ని అంశాలు, కొన్ని విషయాల గురించి చెప్పారు కదా, బోధించిన అంశాలు, ముఖ్యంగా మౌలిక అంశాల గురించి ఏం చెప్తారు? అంటేనమ్మా, ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సింది, ఒక్క భగవద్గీతను గన ఈ 18 అధ్యాయాలు గన మనం రోజు గున పారాయణ ఒక్కొక్క అధ్యాయాన్ని చేయగలిగితే ఇంక ఏదీ లేదు. అంటే ఆ భగవంతుడు మనకిచ్చిన ఒక సందేశం, పంచమ వేదమైనటువంటి మహాభారతంలో వేదవ్యాసుడు అందించినటువంటి గొప్ప జ్ఞాన నిధి అనొచ్చు. ఎందుకంటే తాను ఎదుటి వాళ్ళంతా కూడా మా బంధువులే కదా, నేను ఎవరిని చంపాలి అని నిస్పృహ అయినప్పుడు చంపేది ఎవరు, చచ్చేది ఎవర్రా, అంతా నేనే, ఎవరైతే చివరి క్షణంలో నన్ను శరణ వేరుతారో వాళ్ళు నా దగ్గరకు వస్తారు, నేను నెలల్లో మార్గశిర మాసం నేనే అని ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఆ సాంఖ్యయోగ విషయాల్లో అద్భుతమైన విషయాలు చెప్తూ ఆ అర్జునుడికి గీతా సారాంశాన్ని 700 శ్లోకాల్లో చెప్పినటువంటి భావార్థమే ధర్మ రక్షణ, నీ ధర్మాన్ని నువ్వు చేయి, నీవు చేయవలసిన యుద్ధ ఘట్టం ఈనాడు చేయవాలి కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు పాటించు, నీ ధర్మం నిన్ను కాపాడుతుంది అనేటువంటి అద్భుతమైనటువంటి మొట్టమొదటి మౌలిక ఉద్దేశమే ధర్మం. అందుకే భారతాన్ని ఆదికవి నన్నయ్య భారతంలో కూడా ఆదిపర్వంలో ఈ భారతాన్ని గురించి కూడా ధర్మ తత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని ఆధ్యాత్మిక విధులు అని నీతి విచక్షులు నీతి కోవిధులు అంటారు మొట్టమొదటి నన్నయ్య. అంటే ఆంధ్ర మహాభారతాన్ని ముగ్గురు తెనిగిస్తారు, 100,000 శ్లోకాలైనటువంటి సంస్కృత మహాభారతాన్ని కవిత్రయంగా మనకు అందించినటువంటి అద్భుతమైన గ్రంథం. అందులో ఉద్యోగ పర్వంలో చాలా ఆయన వెళ్ళినప్పుడు అద్భుతమైన ఘట్టం. ఇప్పుడు మీరు అడిగినటువంటి భగవద్గీతలో ఉండేటువంటి విషయాలే మొట్టమొదటి ధర్మ చింతన, నీ ధర్మాన్ని నువ్వు చేయి, ఈ మాయా జగత్తులో నీది ఏది కాదు,
కాబట్టి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నట్లుగా ఆ స్వామి వర్ణించినటువంటిది. అందుకే చివరిలో చెప్తారు, ఎత్ర యోగేశ్వరో కృష్ణ, ఎక్కడైతే యోగేశ్వరుల్లో యోగేశ్వరుడు అని పేరు ఆయనకి. ఎత్ర పార్థో ధనుర్ధర, ధనస్సును ధరించినటువంటి పార్థుడు, అంటే వాళ్ళిద్దరు నర నారాయణ, అటువంటి నారాయణలే బద్రీనాథ్ వాసులు. కాబట్టి ఈ కృష్ణార్జునులు ఎక్కడ ఉంటే అక్కడ జయం. అందుకే పాండవ పక్షపాతిగా ఆయన చూపిన మాయా మాటలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు రాయబారానికి ఇటు దుర్యోధనుడు అటు అర్జునుడు వచ్చినప్పుడు కూడా తల దగ్గర తను కాళ్ళ దగ్గర తను అంటే నేను ముందుగా ఇతన్నే చూశాను అన్నట్టు, అంటే ఆ యొక్క భావన అసలు అంతెందుకు. ఎన్నో ఉద్యోగ పర్వంలో ఆయన వర్ణించింది పగ గురించి, ఎందుకంటే మీరు భగవద్గీత అడిగారు కాబట్టి మధ్యలో మధ్య మధ్య చెప్తున్నాను కొన్ని విషయాలు. కాబట్టి ఆ ఉద్యోగ పర్వం అయితేనే తిక్కన వర్ణించింది కోపాన్ని, పగను గురించి అద్భుతంగా చెప్తాడు. ఇవన్నీ కూడా ఆ భగవద్గీత సారాంశంలో నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించినప్పుడే నీకు అన్నీ జయమవుతాయి. కాబట్టి అతీతమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి పంచభౌతిక దేహంలో అంతలోని ఆత్మలోని పరమాత్మ అయినటువంటి నన్ను కృష్ణుడు ఒక్కడే తాను సంపూర్ణ అవతార పురుషుడని చెప్పుకున్నాడు. అటువంటి కృష్ణ పరమాత్మను శరణు వేయడమే మనకు కావలసింది. అందుకే అన్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కాబట్టి సర్వము వ్యాపించినటువంటి వాడే కృష్ణ పరమాత్మ. కాబట్టి ఆయన భగవద్గీతలో చెప్పిన విషయ సారాంశమే నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చు. చివరిగా గురువు గారు, శ్రీకృష్ణుడు పరమాత్మ స్వరూపుడిగా పరమానందుడిగా మనకి కొన్ని సందేశాలు అంటూ ఇచ్చారు కదా, సో దాంట్లో ముఖ్యమైనటువంటి అద్భుతమైన నాలుగు సందేశాలు చెప్పాడమ్మా. ఒకటి, మనం ఇందాక అనుకున్నట్లు ప్రేమకు పెన్నిధి, ప్రేమ దాసుడు. రెండవది, ఒక స్నేహితుణ్ణి ఏ విధంగా ప్రేమతో చూడాలన్నటువంటిదిగా కూచేలుడు, కూ అనగా చినిగిపోయిన చెడైన వస్త్రాన్ని ధరించి తన దగ్గరికి వస్తాడు వాళ్ళ భార్య. ఆయన నీ బాల్య స్నేహితుడు కదా సుధాముడు నువ్వు, కాబట్టి నీ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళిన అటుకులు కట్టిస్తే ఆ అటుకులను కూడా ప్రేమతో ఆనందంగా అమృతాస్వాదం చేసి తన స్నేహితుడిని కూడా ప్రేమతో చూసినటువంటి వాడు, అంటే నేనేది చాలా గొప్పవాడు అనేటువంటిది లేకుండా సామాన్యమైనటువంటి వాడిని కూడా అసామాన్యమైన స్థితికి తీసుకెళ్లేటువంటిది అలాంటి సందేశం. అలాగే పంచమ మహాభారతమైనటువంటి ఈ భారతంలో మొత్తానికి మనం తీసుకుంటే కూడా కృష్ణుడు కథానాయకుడుగా ఇంత పెద్ద ఘట్టాన్ని చేశాడు కాబట్టి ఆయన ధీరోదాత్తుడైన నాయకుడు, అష్టభార్యల ఇష్టసకుడైన ఆనందంగా ఉండేవాడు. తర్వాత యమునా నదీ తీరంలో రాసలీలలు జరిపినప్పుడు కూడా ఆనందంగా ప్రేమను పంచినటువంటి వాడు, భాగవతంలో అద్భుతంగా వర్ణిస్తాడు. ఆ యొక్క రాసలీలలో గోపికలందరూ కూడా అక్కడున్న చెట్లను అడుగుతారు, నలనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పైచలెడువాడు నవ్వు రాజిల్లడి మోమువాడు మా చెల్వల మనధనంబు తెచ్చే ఓ మలియలార్. ఆ పొదలన్నీ అడుగుతున్నారు. ఇంత అద్భుతంగా ఆ పోతను వర్ణించాడు ఇది దశమస్కం రుక్మిణి కళ్యాణ ఘట్టం తర్వాత లాగేనే ఈ రాసలీలల ఘట్టం. అలా మరో మల్లియలార మీ పొదల మాటున లేదు గడమ్మ చెప్పరంటే మాయ చేష్టలతోనే అమాయకులైన వారిలో కూడా ప్రేమను పొందించి వారికి ఒక సన్మార్గ ప్రదీపమైనటువంటి మార్గ నిర్దేశకుడే మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు. అందువల్లనే ఈ దశ అవతారాలు అన్నింటిలో కూడా అంతెందుకు సూక్ష్మంగా చివరిలో మనం ఒక మాట చెప్పుకుంటే కలియుగ వాసుడు శ్రీ వెంకటేశ్వరుడు కూడా ఒక్కసారి నాకు కృష్ణుడిలాగా దర్శనం ఇచ్చాడు. అంటే ఒక హెడ్మాస్టర్ రిటైర్ అయితే ఇంకొక హెడ్మాస్టర్ వచ్చేందుకు ఇన్ఛార్జిగా అంటారు కదా, ఈ ద్వాపర యుగం పోయి కలియుగ అవతార పురుషుడు వచ్చేంత వరకు కూడా ఈ కృష్ణ పరమాత్మ స్వరూపమే ఈ కలియుగ వెంకటేశ్వరుడు అన్నట్లుగా వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించనా వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నట్లుగా నాటి గోపాల కృష్ణుడే నేడు ఇలా వచ్చాడు. ఎందుకంటే వకుళమాత అమ్మ నాటి యశోద ఇక్కడ వకుళమాత.
అందువల్ల ఇటువంటి గొప్పనైనటువంటి ఆనంద బాష్పాలతో కూడిన మాయా చేష్టల మాయా మోహన విహారైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను అద్భుతంగా ఆశగా ఆశనలుకున్నటువంటి విషయాలను అడిగావు తల్లి, చాలా సంతోషం. అందరికీ కూడా మరొక్కసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ అభినందనలు, శుభాకాంక్షలతో. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీనాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఆయన గోపాలకృష్ణుడు, వెన్నకృష్ణుడు, ఆ ఆవులలు మధుర బృందావన విహారి గోపాలకృష్ణుడికి మరొక్కసారి సాష్టాంగ అంజలు సమర్పిస్తున్న అమరవాదిగా ఆనందంగా సంతోషం తల్లి. ధన్యవాదాలు గురువు గారు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు వివరించినందుకు. మీరు కూడా తెలుసుకున్నారు కదా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు గురించి అనేక తెలియని విషయాలు. మరొకసారి ఆయన్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. నమస్తే.